నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వర్తక వాణిజ్య వ్యాపారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయి. 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి వెల్లడి. పంతొమ్మిదవ తేదీ జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి. సబ్ కలెక్టర్ నిధి మీద విజ్ఞప్తి. పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వర్తక వాణిజ్య వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు నిర్వహించిన ఈ సమావేశంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వర్తక వాణిజ్య వ్యాపారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వెహికల్ ఫ్రీ జోన్ గా ప్రకటించిన ప్రదేశంలో షాపుల యజమానుల గుమస్తాల వెహికల్స్ రాకుండా షాపులకు వచ్చే కస్టమర్ల వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతించే విధంగా ఉంటే కొంతమేర ట్రాఫిక్ తగ్గించవచ్చని వ్యాపారస్తులు కోరగా దానిని మొదటి ఫేజ్ కింద అమలు చేద్దామని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఎవరైనా సరే సర్వ్ కట్టించుకున్నా ఒక 20 కేజెస్ కానీ మినిమం 15 to 20 కేజెస్ ఉండే ఒకవేళ అసలు సర్వ్లు కానీ ఉన్నా వాళ్ళందరూ వెహికల్ లేకుండా ఎక్కడో పార్కింగ్ ఇచ్చారనుకోండి. సపోజ్ మనకి ఇక్కడ మున్సిపల్ మార్కెట్ దగ్గర ఉన్నా దాటేతేనేమో మీరు చెప్పిన డిస్టెన్స్ దాటేవాలంటే దగ్గర దగ్గరగా 1 కిలోమీటర్ దాకా నడిచేలా బస్సెస్. అంత దూరం ట్రావెల్ చేయాలంటే డిస్టెన్స్ కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపి మ్యాక్సిమం వాళ్ళ కొన్ని అన్ని డోర్ డెలివరీ కానీ అట్లాగే ఎవరన్నా వ్యాపార సంస్థలు కథ కథ దిగ్గజాలతో మేము పోటీ పడతాం. ఎందుకంటే అంత కాంపిటీషన్ మార్కెట్లో మేము వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వలేకపోతే వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తారు. అందుకని చెప్పేసి మా రిక్వెస్ట్ ఏంటంటే 2 వీలర్స్ వరకన్నా సరే మేము పర్మిషన్ కానీ ఇప్పించగలిగితే మేము సర్కులు వాళ్ళకి విషయం వాళ్ళు పార్కింగ్ ఎక్కడైనా పెట్టుకోండి. 4 వీలర్లు కానీ 2 వీలర్స్ కానీ ఎక్కడైనా పార్కింగ్ పెట్టండి. మా స్టాఫ్ చేత రాకపోతే కనీసం వచ్చిన కస్టమర్ అయినా సరే వాళ్ళు 2 వీలర్స్ మీద సర్కులు పెట్టుకోవడానికి మా స్టాఫ్ అంటే కొద్ది అమౌంట్ ఖర్చు అయినా కూడా మనకేంటంటే ఈ ప్రతి షాప్ అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఆకాశ శిల్పంగానే ఎందుకంటే పర్మనెంట్ ఉండేవాళ్ళు కానీ అక్కడ ఆకాశ శిల్పంగానే కొంత ప్లేస్ మనకు వస్తుంది. దాంతోపాటు ఓనర్స్ ఇందాక మనం చెప్పినట్టుగా ఓనర్స్ గుమస్తాల వెహికల్స్ అక్కడ ఉండకూడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఉండే పెనాల్టీ రాసేయాలి. గుమస్తా వెహికల్ ఉన్నా ఓనర్ వెహికల్ ఉన్నా పెనాల్టీ నిర్మూలమాటంగా రాసేయాలి. దానికి మనకి కొంతకాలం పోలీసు వ్యవస్థ సపోర్ట్ కావాలి. అంటే ప్రతి మార్కెట్ దగ్గర తాడుదా దగ్గర ఉండదు, మారాడు గుడి దగ్గర ఉండదు, కంటిన్యూగా ఉండాలి. వాళ్ళు కనుక ఉన్నట్టయితే భయపడతారు పెడతానికి. అక్కడ పోలీసులు ఉన్నారు, మనం బండి పెడితే పెనాల్టీ రాసేస్తారు. నిర్మూలమంటే రాసేయండి. గుమస్తా బండి ఉన్నా ఓనర్స్ ఉంటుందా. అప్పుడు కన్స్యూమర్ వస్తే 5 నిమిషాలే ఉంటాడు కన్స్యూమర్, ఎక్కువసేపు ఉండడం. కన్స్యూమర్ని ఆపే విధానం చివరి రిసార్ట్. కన్స్యూమర్ వెహికల్ కూడా రాకుండా ఎప్పుడంటే ఈ 2 పద్ధతులు అవలంబించినా కూడా మనం ట్రాఫిక్ సమస్య అధిగమించలేకపోతున్నాము అనుకున్నప్పుడు కన్స్యూమర్ని ఎలా చేయాలని ఆలోచన. ఇప్పుడు ఓనర్స్కి గుమస్తాకి మీరు అనుకున్న ప్లేసుల్లో అకామిడేషన్ ఇవ్వండి పార్కింగ్. అప్పుడు మనకి ఒక 50 to 60% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ కు సంబంధించి ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా వర్తక వాణిజ్య వ్యాపారులతో సమావేశం నిర్వహించి వారి వద్ద నుండి
సలహాలు సూచనలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం లేదా మంగళవారం నుండి వాటిని అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నవత్రి శివకుమార్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీన్, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు, పలువురు వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకి ట్రాఫిక్ సమస్యని అలాగే ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో వచ్చిన సూచనల్ని వాటి ఇంప్లిమెంటేషను అలాగే ఏదైతే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలి అని అనుకున్నామో వాటిని ఒక శాశ్వత మార్గం ద్వారా లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద ఈరోజు వ్యాపారస్తులతో మీటింగ్ని ఏర్పాటు చేశాం. అంటే ఏదైతే మేము అశోక పెన్వర్క్స్ దగ్గర నుంచి గాంచౌకు గాంచౌక్ దగ్గర నుంచి ప్రిన్స్ హోటల్ దాకా ఇటు బోసు రోడ్లో డిస్కోరా స్టైల్స్ దాకా ఇటు గాడిబాయ్ సెంటర్ దాకా ఈ మొత్తాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసుకునే ప్రజలకు కానీ ఆ మార్గంలో నడిచే ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయటానికి అనేక రకాలుగా ఆలోచన చేసినాక ఈరోజు మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వ్యాపారస్తులతో కూడా మీటింగ్ చేసాం. వీళ్ళు కూడా సూచనలు ఇచ్చారు. సో వీళ్ళ సూచనల్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు ఈరోజు అందరూ వచ్చారు, వర్తక వాణిజ్య అలాగే గోల్డ్ షాప్స్ కానీ అందరూ ఉన్నారు. సో వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఈరోజు ఫైనల్గా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే నేను ఇంత చెప్పానో అశోక పెన్వర్క్స్ దగ్గర నుంచి అలాగే ఇటు ప్రిన్స్ హోటల్ దాకా ఇటు డిస్కోరా స్టైల్స్ దాకా ఇటు చెప్పాము గైడ్ బై సెంటర్ వరకు ఈ ఈ నాలుగులో స్ట్రీట్ వెండర్స్ అంటే తోపుడు బళ్ళు అలాగే ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటినీ తీసేసి అలాగే ఓనర్స్ కూడా ఎక్కడ పార్కింగ్ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలోనే వాళ్ళు ఇచ్చేసేట్టు అని వాళ్ళు సూచన చేశారు. సో వాళ్ళు సూచనలు అన్నీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళ అసోసియేషన్లో కూడా మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో దీన్ని ఫైనల్గా తీసుకొని రేపు సోమవారం పోలీస్ శాఖ మేము మున్సిపల్ అందరం కూర్చొని ఫైనల్ చేసి మండే ఆర్ ట్యూస్డే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సండే కనుక తీసుకుంటే సండే బస్ ఎలక్షన్స్ ఉండే కాబట్టి కౌంటింగ్ తింటూ ఉంటారు కాబట్టి మండే ఆర్ ట్యూస్డే మీటింగ్ కండక్ట్ చేసుకొని మరుసటి రోజు నుంచే ఇంప్లిమెంట్ చేసేది. లాస్ట్ 10 డేస్ నుంచి కూడా రిపీటెడ్గా మన ఎమ్మెల్యే గారు అలాగే చైర్మన్ గారుతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌన్సిలర్స్తో కూడా వైస్ చైర్మన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ టౌన్లో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ సమస్య ఉందో ఆ ట్రాఫిక్ను పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరి ముందుకు వెళుతూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారు సూచించిన ప్రకారం మనం ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషను ఇతర అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ రిక్వెస్ట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా డీప్గా డిస్కస్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ తెనాలి టౌన్లో గాంధీ చౌక్ ఏరియాలో మరుముఖ్యంగా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఇక్కడికి వచ్చే మన ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళకు కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే షాపు అంటే కొనుక్కోవటానికి వస్తువులు కొనుక్కోవటానికి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అంటే టూ వీలర్స్ ఎక్కువగా ఉంటుంది, దాని మూలాన వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. వీటన్నిటిని అధిగమించడానికి కొంచెం ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ప్లస్ ఆ షాపులో పనిచేసే మరి ఎంప్లాయీస్ కూడా వేరే పార్కింగ్ ప్లేస్లోనే పెట్టుకుంటారు. అప్పుడు ఎవరైతే వర్తకులు అంటే కొనుక్కోవటానికి వచ్చేసి వస్తారో వాళ్ళకు మాత్రం వెహికల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయటం జరుగుతుంది.
19వ తేదీ ఆదివారం జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ నితిమిన తెలిపారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ నితిమిన ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు తమ ఏజెంట్లకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలని, కౌంటింగ్ సెంటర్స్ కు వచ్చే ప్రతి ఒక్కరూ హైకోర్టు ఆదేశాల మేరకు కోవిడ్ టెస్ట్ మరియు వ్యాక్సినేషన్ రిపోర్ట్ వెంట తెచ్చుకోవాలని సబ్ కలెక్టర్ నితిమిన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. This is to inform about the election, the MPTC, ZPTC. On 19th of September, there will be counting of the votes. And 8 a.m. nundi idi start cheyali. And some important information is counting all the contested candidates should by tomorrow, that is 18th September, 5 p.m. Hand over the name of the counting agents to the respective returning officers. As per the instruction of the Honorable High Court, COVID appropriate behavior will be followed during the entire process, and thus the counting agents, any candidate whosoever is going to enter into the premises of counting center, is requested to bring a report of rapid antigen test negative, RT-PCR negative, or vaccination 2-dose report. That is to be submitted to the returning officer by 5 p.m. 18 September, that is tomorrow. Outside the premises of the counting center, there shall not be any public gathering. There should not be any public gathering so as to avoid the spread of COVID. And also on after the declaration of the results, there shall not be any victory. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయని 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి అన్నారు. శుక్రవారం కోర్టుల ప్రాంగణంలో మండల న్యాయ సేవా కమిటీ తెనాలి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా కక్షిదారులకు చట్టాలపై అవగాహన కల్పించి వారి యొక్క కేసులు సత్వరమే పరిష్కరించుకునేందుకు తగిన సలహాలు సూచనలు అందిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి పేర్కొన్నారు. న్యాయవాదులు కూడా ఈ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే విధంగా చూడాలని తెలిపారు. ఇంటూరులో షరీఫ్ గారు తర్వాత ఫస్ట్ రేడియం గారు వెళ్తారు. సో పబ్లిక్ కి మీరు ఈ మెసేజ్ ని కన్వే చేయాలని నేను అనుకుంటున్నాను. అదే విధంగా మనకి మెయిన్ ఏంటంటే ఈ లోక్ అదాలత్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఎందుకు పెడుతున్నాము, అసలు ఈ న్యాయ సేవా అధికార చట్టం ఏమని చెప్తుంది అన్న దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది 1987 తీసుకురావడం జరిగిందండి. ఆ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ వస్తారు, తిరుగుతూ ఉంటారు, అసలు చట్టాలు ఏంటున్నాయి, దాని గురించి ఏంటి, మనకేం తెలియాలి అన్నది వాళ్ళకి అవగాహన లేదు. దాని నుంచి మనం ఏమంటే ఈ లీగల్ సర్వీసెస్ని ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని ప్రతి ఒక్క లిటిగెంట్ పబ్లిక్కి ఈ విధంగా చట్టాలు ఉన్నాయి, ఈ విధంగా వెళ్తే మనకు మంచి జరుగుతుంది, ఈ విధంగా ఉంటే మన టైం వాల్యుబుల్ టైం సేవ్ అవుతుంది, కొద్ది మంది వస్తారు, మాకు ప్రాబ్లం అయితే ఉంది కానీ అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదన్న వాళ్ళు ఉంటారు, అప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఈ చట్టం చెప్తుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ లోక్ అదాలత్ అన్నది మేము చేస్తున్నాం, తర్వాత ఇంకొకటి ఏంటంటే న్యాయ విజ్ఞాన సదస్సు ఒకటి ఆర్గనైజ్ చేసేది. సమావేశంలో న్యాయమూర్తులు రామచంద్రుడు, షరీఫ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, పలువురు న్యాయవాదులు, న్యాయవాద సిబ్బంది పాల్గొన్నారు. బంగారమయంగా చేసుకుంటారని మరియు ఈ న్యాయ విజ్ఞాన సదస్సును కక్షిదారులకు ఇంకా అవేర్నెస్ చేసి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు విలేజ్లో కూడా ప్రతి ఈ యొక్క విలువైన ఈ చట్టం యొక్క అమూల్యమైన సలహాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని మన డిస్ట్రిక్ట్ కోర్టు వారు కానీ స్టేట్ వైడ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ముఖ్య ఉద్దేశం ఇంకా అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేసి ఈ పత్రికలు కూడా ఇంకా ఎక్కువ కొంచెం వైడర్ స్పేస్లో పత్రికల్లో ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మరియు వాళ్ళ విలువైన జీవితాలను కూడా బాగు చేసుకుంటారు. ఎందుకంటే క్షణికావేశం చేసే తప్పులు ఉంటాయి, ఎందుకంటే క్రిమినల్ సైడ్ చూస్తే కన్నా క్షణికావేశంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, వాటిని అహం అనేది అడ్డొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్షణికావం చేసే ఈ యొక్క అఫెన్సెస్ అన్నీ కూడా పెద్ద మనసు చేసుకొని రాజీ మార్గంగా పోతే కన్నా వాళ్ళ యొక్క విలువైన జీవితాలు కూడా బాగుంటాయి, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, కుటుంబంతో పాటు కూడా సమాజం కూడా బాగుంటుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదిన వేడుకలు స్థానిక శివాజీ చౌక్ సెంటర్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అడప సంపత్రాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత్ ఖ్యాతిని పెంచిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. 20 సంవత్సరాల పాలనలో సీఎంగా పీఎంగా మచ్చలేని రాజనీతి కలిగిన నాయకుడు ప్రజాపక్షపాతి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు, గాజుల వెంకయ్య నాయుడు, దారా సాయి గుప్తా, హనుమంతరావు, కుశల్రాజ్ జైన్, అడుసుమల్లి సుధాకర్, తుమ్మల సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది ఆకాంక్షను తీర్చే వ్యక్తి, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దశ దిశల వ్యాప్తి చేయించిన వ్యక్తి, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క 71వ జన్మదినోత్సవం, వారిచ్చిన పిలుపు ఈ దేశంలో ఉన్న 135 కోట్ల మందికి కూడా కోవిడ్ బాధ నుండి నివారణ కోసం వ్యాక్సిన్ వేయాలని, అదేవిధంగా ఈ కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ప్రెస్ సిబ్బంది కానివ్వండి, వీరందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయమని వారిచ్చారు పిలుపు. వారి యొక్క ఆలోచన విధానానికి ఇది ఒక మచ్చు తునక. ఎందుకంటే ఆర్భాటాలు చేయకుండా కేవలం సేవా కార్యక్రమాలతోనే దేశంలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అత్యున్నతమైన భారతాన్ని నిలపాలని, భారతదేశం యొక్క ఖ్యాతిని ఇంకా మెరుగైన స్థితిలో ఉంచడం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన ప్రీతం ప్రధాని దామోదర్ నరేంద్ర మోడీ గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రజలందరూ శివాజీ చౌక్ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ నరేంద్ర మోడీ గారు ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఆయన బయటికి వెళ్ళడానికి అమెరికా నిరాకరించింది. ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం ఆయన్ని నంబర్ 1గా ఒక యోగా డే చేస్తే, ఇవాళ ప్రపంచ యోగా డేగా ఒక ప్రధానమంత్రి ఎవరంటే భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచంలో రోల్ మోడల్గా ఇవాళ నడుస్తున్న సందర్భంగా 71వ జన్మదిన. అదేవిధంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిట్రా కనకదుర్గ, లక్ష్మి, ఎస్కే భాష, సాయికృష్ణ, సంపత్ రాయుడు, గాజుల వెంకయ్య నాయుడు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ అభియాన్ పేరిట బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా శుక్రవారం చిన్నారావూర్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మంచాల రత్నరాజు, కొత్తమాసు మల్లికార్జున, మైల హరికృష్ణ, శిఖా రవీంద్ర, కొత్తమాసు రామకృష్ణ, సాయికృష్ణ, ఆదిత్య, కుశల్రాజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అనగా 17వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు సేవా సమర్పణ అభియాన్ అనే కార్యక్రమం కింద జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణ నిశ్చయించడమైంది. అందులో భాగంగా ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రావూరు కమ్యూనిటీ హాల్లోని సచివాలయం వద్ద కరోనా టీకా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడమైంది భారతీయ జనతా పార్టీ తరఫున.
ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ చుట్టుప్రక్కల ఉన్న ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు శుక్రవారం తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు గత 4 రోజులుగా ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ ఆదేశాల మేరకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మార్కెట్ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఎం గోపాలరావు తెలిపారు. వ్యాపారస్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడమే ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. పట్టణంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా వాటిని తొలగించడం జరుగుతుందని గోపాలరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, మన శాసనసభ్యుల వారి ఆదేశానుసారం మరియు గౌరవ చైర్పర్సన్ గారు వారి యొక్క ఆదేశానుసారం ముఖ్యంగా తెనాలి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఈ రోజున మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ సరౌండ్స్ ని ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ ఆక్రమణల్ని తొలగిస్తూ ఉన్నాం. అదే విధంగా గౌరవనీయులు, మన శాసనసభ్యులు వారి ముఖ్య ఉద్దేశం పట్టణంలో మొత్తం మీద, పట్టణం మొత్తం మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకూడదు. అదే విధంగా అదే కోణంలో పట్టణ ప్రజలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, లేదా మోటార్ ఫీల్డ్ వారు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఏ ఒక్కరు కూడా బాధపడే విధంగా కాకుండా, సఫర్ అవ్వకుండా, వాళ్ళ యొక్క జీవనోపాధికి ఆటంకం కలగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మేము గత 4 రోజుల నుంచి పట్టణంలో సర్వే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున టౌన్ డెవలప్మెంట్ గురించి, చేయాల్సిన పనుల గురించి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జంక్షన్ డెవలప్మెంట్స్లో గాంధీ చౌక్ ఏరియాలో మార్కెట్స్ కానీ, ప్లస్ ఇక్కడ కూరగాయల మార్కెట్ ఏరియాలో ఎంక్రోచ్మెంట్స్ అధికంగా ఉండటం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ రాకపోకలకు చాలా ఇబ్బంది కలగటం వల్ల మామూలుగా వాళ్ళకి ఇచ్చిన షాపులంతా ఖాళీగా ఉంచుకొని పబ్లిక్గా రోడ్ల మీద పెట్టేసి వ్యాపారం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తొలగించి వాళ్ళ షాపులో ఎవరైతే అద్దెకి తీసుకొని లీజు తీసుకొని చేస్తున్నారో ఆ షాపుల్లోనే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. బయటికి రాకుండా ఎవరైనా సరే వాళ్ళ షాపులు వదిలి బయటికి పెడితే వాళ్ళని తొలగించమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ ఆదేశాల ప్రకారం కమిషనర్ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు నిన్న వీళ్ళకి అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సెల్లార్లో ఈ మటన్ షాప్ వల్ల సెల్లార్ ఇబ్బంది అయింది. శుక్రవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీ విశ్వకర్మ దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో హరిప్రసాద్, వి తుకారాం శర్మ, నూతలపాటి సురేష్ బాబు, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు యలవత్తి ఆంజనేయ శాస్త్రి సంస్కృత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆ
श्री विराट विश्वकर्म तेनाली देवस्था नंदु विश्वकर्म जयंती उत्सवालु पोद्दु इप्पटि वरकु वैभवंगा जरिगायि मा प्रीतम नायकुलु मा गुरुगारि अब्बाई अनाभ सत्यं गारि अब्बाई श्री शिवकुमार गारु ఈ కార్యక్రమానికి వచ్చి రథాన్ని వారు ప్రారంభించారు మాకెంతో సంతోషంగా ఉంది మా విశ్వబ్రాహ్మణుల పట్ల సత్యం గారికి ఎంత ప్రేమ ఉందో నేను ఆయన శిష్యుని చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే తిరిగాను నేను ఆ గౌరవంతోనే మా శివకుమార్ గారి దగ్గర కూడా అదే ప్రేమతో ఆయన దగ్గరికి వస్తున్నాను నన్ను ఎల్లవేళ ఆయన చూడాలని అట్లాగే మా కులాన్ని మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శుక్రవారం దైవ సేవకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఐతనగర్లోని మైకా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మైకా మినిస్ట్రీస్ డైరెక్టర్ పాముల ఐజయ్య చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమ సంస్థ ద్వారా పేద దైవ సేవకులను ఆదుకోవటం సంతోషంగా ఉందని పాముల ఐజయ్య తెలిపారు. కార్యక్రమంలో పాముల రవికుమారి, అక్కిదాసు కిరణ్ కుమార్, కనపర్తి అనిల్, ఎం సంసోను, ఎస్కే జాన్సన్, పే శ్లేవయ్య, సునీల్, పాముల రూజ్వెల్ట్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దైవ సేవకులైనటువంటి పాస్టర్లను మేము ప్రేమించి ఆయా ప్రాంతాల్లో ఆయా ఏరియాలో సేవ చేస్తున్నటువంటి సేవకులని ప్రేమించి ప్రతి నెల దేవుడు మాకు సహాయం చేస్తున్న దానిలో మరి నిత్యావసర సరుకులు కానీ రైస్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ అలాగే కొన్ని కొన్ని టైంలో నూతన వస్త్రాలు అలాగే టీషర్ట్ లాంటి కొన్ని ప్రొవిజన్స్ హెల్ప్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కరోనా టైంలో ఆయా ప్రాంతాల్లో కూడా సహాయం చేసాం. మా ప్రత్యేకమైనటువంటి పాస్టర్స్ కూడా ఈ కరోనా టైంలో సహాయం చేస్తున్నాం. ఈ కరోనా టైంలో చాలా చర్చీసులు అలాగే సంఘాలు లాక్డౌన్ వలన చాలామంది ఇబ్బందులు పడ్డారు. అటువంటి సమయంలో మరి దేవుని యొక్క సేవకులను ఆదుకోవడం ఆశీర్వాదకరం. సేవా దృక్పథంతో మరి కొంతమంది దైవ సేవకులకు ప్రొవిజన్స్ ప్రతి నెల వారు అందజేస్తున్నారు. తిరిగి మరలా ఈ మాసంలో కూడా వారు ప్రొవిజన్స్ని అందజేసినందుకు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా పాస్టర్స్ తరఫున వారికి తెలియజేస్తున్నా. మరి గమనించినట్లయితే మన తెనాలిపట్నంలో మైకా మినిస్ట్రీస్ అధ్యక్షులు బిషప్ పాముల ఐజీ గారు ఎంతో కాలం నుంచి ఎంతోమందికి సేవాపరమైనటువంటి పరిస్థితులను వారి సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. శుక్రవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం ఎదుట బిఎంఎస్ మరియు పవర్ ఎంప్లాయీస్ యూనియన్ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల కష్టాలకు గుర్తుగా విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని యూనియన్ నేతలు కోరారు. కార్మికుల సంక్షేమం దేశ సంక్షేమం అంతిమ లక్ష్యంగా భారతీయ మజ్దూర్ సంఘ ఆవిర్భవించిందని, నాటి నుండి కార్మిక దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీన ఘనంగా జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ గురుబ్రహ్మం, సత్యనారాయణ, అవ్వారు శ్రీనివాసరావు, ఎన్ఎస్ఆర్కే ప్రసాద్, ఉయ్యూరు సీతారామారావు, ఆదిశేషు, రత్నరాజు, మైల హరికృష్ణ, మల్లి బుజ్జి, కె సత్యశివరాం, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం అని చెప్పేసి ఏదైతే గొప్పగా చెప్తామో దానికంటే ముందు కొన్ని వేల సంవత్సరాల నాడే ఇన్స్ట్రుమెంట్స్ తయారీ విధానంలో ఒక ప్రోటోకాల్ సృష్టించారు ఆయన. మంత్ర తంత్ర యంత్ర అంటాం మనం. మంత్ర అంటే ప్రోటోకాల్. ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక యంత్రాన్ని ఎలా తయారు చేస్తామో, దాన్ని ఎలా వాడతామో, దాన్ని రిపేర్స్ వస్తే ఎట్లా చేస్తాము, ఇదే కాదు ఆ యంత్రము మానవాళికి ప్రమాదకరమో, ఆ యంత్రం యొక్క వయసు అయిపోతే దాన్ని ఎట్లా డిస్మాంటిల్ చేయాలి అనేది కూడా రాసి ఉంటుంది. అది మంత్ర అంటాం. అలానే తంత్ర, తంత్ర అంటే ఒక మిషన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా వాడాలి అనేది తంత్ర. అది ట్రైనింగ్ పీరియడ్ అంటాము. యంత్ర అనేది మామూలుగా మనం అందరం అనుకునేది ఎదురుగా ఫిజికల్ ఫార్మాట్లో కనబడుతూ ఉంటుంది. ఇంత గొప్ప ఉద్దేశంతో భారతదేశంలో అన్ని ఆవిష్కరణలు జరిగాయి. అవన్నీ కూడా విశ్వకర్మ గారి. మరి ఈ యొక్క విశ్వకర్మ జయంతి అనేది మరి జరుపుకోవటం అనేది మన అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఈరోజు మరి కార్మికుల దినోత్సవంగా మరి ఈరోజు చేసుకుంటే బాగుంటుంది అనే భావాలతో మరి పెద్దలు మరి ఈ యొక్క నిర్ణయం అనేది చేశారు. ఆ చేసినలో దానిలో భాగంగా మరి ఈరోజు మనం జరుపుకోవటం జరిగింది. అందులో భాగంగా ఏదైనా సరే కార్మిక రంగంలో మరి కార్మికుడు కష్టపడి పనిచేసి
మరి తన కుటుంబాన్ని అదేవిధంగా ఆ సంస్థను కాపాడుకుంటూ మరి దేశాభివృద్ధిని కూడా మరి అభివృద్ధికి తోడ్పడటంలో మరి కార్మిక వంతు అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మరి విశ్వానికి సంబంధించి మరి దిశ నిర్దేశించినటువంటి వ్యక్తిగా మనం గుర్తించి మరి స్టార్ డయాగ్నోస్టిక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ మెషిన్ ను శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రజక చెరువు వద్ద గల స్టార్ డయాగ్నోస్టిక్ లో పట్టణంలోని పలువురు వైద్యుల డాక్టర్ రియాజ్ ఖాన్ ల ఆధ్వర్యంలో ఈ నూతన సిటీ స్కాన్ ను ఏర్పాటు చేశారు. కరోనా వంటి విపత్తుల సమయంలో రోగ నిర్ధారణ పరీక్షల కోసం రోజుల తరబడి ఎదురు చూడటం వల్ల రోగి పరిస్థితి విషమంగా మారేదని, ఈ మెషిన్ వల్ల 3 నిమిషాలలో ఫలితాలు తెలుసుకోవచ్చని, కాబట్టి రోగిని బ్రతికించుకునే అవకాశాలు మెరుగుపడతాయని పలువురు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ స్రవంతిరాయ్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద నసీం, డాక్టర్ కొమ్మినేని రమేష్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తెనాలి కెపాసిటీకి సహజంగా అయితే ఒక సిటీ స్కాన్ బహుశా సరిపోయేదేమో, అది నా నాలెడ్జ్కి నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవరిని చేయటం కాదు. సో ఒక 2 సిటీ స్కాన్ ఆవశ్యకత ఆ ప్యానిక్లో కనపడింది. ఆ తర్వాత చూసే ఇది ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటుంది, ఏంటనేది ఇవాంటి కూడా ఎవరు అసెస్ చేయలేంది, ఎవరు ఊహించలేంది, ఎవరు నిక్కచ్చిగా చెప్పలేంది. సో డెఫినెట్గా ఈ టైంలో ఈ ప్రాంత ప్రజలకి ఈరోజు ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ఒక మంచి సిటీ స్కాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఈ ప్రాంత డాక్టర్స్కి, ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగం జరిగిద్ది అనేది నా భావన, జరిగిద్దని ఆశిస్తున్నాను, అలాగే ఉండాలని కూడా నేను కోరుకుంటాను. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి టెక్నాలజికల్ అప్డేట్స్ తెనాలికి తీసుకొచ్చి బోత్ మీ అకాడమిక్స్ ఇంట్రెస్ట్ అండ్ మన ఫెలో డాక్టర్స్కి హెల్ప్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ద పబ్లిక్ టు యూజ్ అన్నమాట. అంటే యూజువలీ నేను చూసింది ఏంటంటే ఇక్కడ విజయవాడ అండ్ గుంటూరు ఆర్ వెరీ క్లోజ్, సో అందరూ కూడా వెంటనే అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా మెషిన్ మనకి ఇందాక రియాజ్ ఖాన్ గారు చెప్పినట్టు 3 అవర్స్ వెయిట్, సాంబ్రెడ్డిగా చెప్పారో ఎవరు చెప్పారో తెలీదు, 3 అవర్స్ వెయిట్, 3 డేస్ వెయిటింగ్ ఉంటుంది ఫర్ గెట్టింగ్ అ సీటీ డ్యూరింగ్ కోవిడ్. సో అలాంటి టైంలోని యూ విల్ ఫీల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూ మెషిన్ కానీ, లేకపోతే ఇంకా ఉంటే బాగుండు అన్నట్టు ఆ టైంలో అనిపిస్తుంది. అదర్ టైంలో మనం వదిలేస్తూ ఉంటాం, బట్ అలా కాకుండా దీని రిటర్న్స్ ఆలోచించకుండా దీంట్లో ఎంత లాభ. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వర్తక వాణిజ్య వ్యాపారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయి, 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి వెల్లడి. తేదీ జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి, సబ్ కలెక్టర్ నిధి మీద విజ్ఞప్తి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.